నమస్కారం అబ్బాయి ప్రస్తుతం చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, సెప్టెంబర్ అయిపోతుంది, అక్టోబర్లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. ఈ వీడియోలో మనం అక్టోబర్లో రాబోతున్న మొబైల్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సెప్టెంబర్ ఎండింగ్లోనే మనకి చాలా మంచి మంచి మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. ఐక్యూ Z5 లాంచ్ అయింది, అండ్ దాంతోపాటు సామ్సంగ్ గెలాక్సీ M52 5G లాంచ్ అయింది, వివో X70 సిరీస్ లాంచ్ అవుతుంది, షామీ MI 11 లైట్, NE 5G, ఇవన్నీ ఈ మంత్ ఎండింగ్కే లాంచ్ అవుతున్నాయి. అండ్ ఈ సేల్కి వచ్చేసరికి అక్టోబర్ నుంచి సేల్కి అయితే రాబోతున్నాయి. ఇంకా అక్టోబర్లో చూసుకుంటే మాత్రం అక్టోబర్ ఫస్ట్లో మనకి రియల్మీ వాషింగ్ మిషన్, రియల్మీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ వస్తాయి. మీకు వాక్యూమ్ క్లీనర్స్ కానీ, వాషింగ్ మిషన్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఇట్లాంటివన్నీ లాంచ్ అయిపోతుంది. ఇంకా మొబైల్స్ విషయానికి వస్తే మాత్రం అక్టోబర్లో మనకి పక్కగా రాబోతున్న మొబైల్స్ వచ్చేసరికి మోటరోలా H20 ప్రో. ఆల్రెడీ మోటరోలా H20 ఫ్యూజన్ లాంచ్ చేసింది, ఇప్పుడు H20 ప్రో అయితే తీసుకొని రాబోతుంది. ఇది 870 ప్రాసెసర్తో వస్తుంది. ప్రైస్ ఎక్స్పెక్టెడ్ 35,000 రూపాయల దాకా అయితే ఉండొచ్చు. H20 మనకి 30,000 రూపాయల దాకా ఉంది. అది స్నాప్డ్రాగన్ 778తో వస్తుంది. ఇది 8 సిరీస్ ప్రాసెసర్, 870 ప్రాసెసర్ కాబట్టి 35,000 ప్రైస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు H20 ప్రో. ఈ ఫోన్ అయితే అక్టోబర్ 1కి అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. నెక్స్ట్ ఇంకా దీనికి పోటీగా రియల్మీ GT Neo 2 కూడా రాబోతుంది. రియల్మీ GT Neo 2 కూడా స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తోనే వస్తుంది. అక్కడ IQ7 ఉంటుంది అండ్ MI 11X ఉంటుంది. ఇవి మీకు బెటర్ ఆప్షన్స్, తక్కువ రేట్లో వస్తున్నాయి. 30,000 లోపే వస్తాయి ఇవి, MI 11X అండ్ IQ7. ఇవి 35,000 రూపాయలు పైకే పోతుంది. OnePlus 9R కానీ, మోటరోలా Edge 20 ప్రో కానీ, రియల్మీ GT Neo 2 నాకు తెలిసి IQ7 వీటికి పోటీగా తీసుకురావచ్చు. 30,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు. మోటరోలా OnePlus ఈ కాంపిటీషన్ 870 ప్రాసెసర్, 35,000 40,000 రూపాయల దగ్గర ఈ ఫోన్స్ అయితే ఉంటాయి. సో ఇది చూడాలి. రియల్మీ GT Neo 2 కూడా 870 ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ కానీ, రియల్మీ GT కానీ, కెమెరాస్, డిస్ప్లే, బ్యాటరీ, చార్జింగ్ అన్నీ అవే ఉంటాయి. ఓన్లీ ప్రాసెసర్ ఒకటే ఈ GT సిరీస్లో చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. రియల్మీ GT Neo 2 కూడా మనం అక్టోబర్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ గూగుల్ పిక్సెల్ సిక్స్ సిరీస్ కూడా అక్టోబర్లో రాబోతున్నట్లు మనకి రిపోర్ట్ అయితే వస్తుంది. సో ఈసారి గూగుల్ వాళ్ళ కొత్త ప్రాసెసర్, వాళ్ళ ఓన్ ప్రాసెసర్ టెన్సర్ తీసుకొని రాబోతుంది. ఇది సామ్సంగ్తో కలిసి వీళ్ళు తయారు చేశారు టెన్సర్ ప్రాసెసర్. గూగుల్ అంటేనే మనకి కెమెరాస్ గుర్తు వస్తాయి. కెమెరాస్లో కొంచెం ఫీచర్స్ మేబీ యాడ్ చేయొచ్చు. ఇవి లాంచ్ అయిన తర్వాత మళ్ళీ మనం వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. మోస్ట్లీ ఇండియాకి అయితే రాకపోవచ్చు అని అనుకుంటున్నా. గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ అయితే మ్యాక్సిమం రావు. నెక్స్ట్ ఇంకా సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S21 FE, ఇది కూడా అక్టోబర్లో తీసుకొని రావచ్చు. చాలా ఫోన్స్ అయితే పోస్ట్పోన్ అవుతూ ఉన్నాయి. ఇది అక్టోబర్లో వస్తూ రాదో చెప్పలేం. చాలా ఫోన్స్, ముఖ్యంగా స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఏదైతే ఫోన్స్ వస్తున్నాయో ఇవన్నీ పోస్ట్పోన్ అవుతున్నాయి. చాలామంది IQ 8 సిరీస్ గురించి కూడా అడుగుతున్నారు. IQ 8 సిరీస్ కూడా పోస్ట్పోన్ అయింది. మెయిన్ రీజన్ షార్టేజ్, ఏదైతే చిప్స్ ఉన్నాయో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్, ఇవి షార్టేజ్ నడుస్తూ ఉంది. సో వీటి కోసం ఈ పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. IQ 8 సిరీస్ మోస్ట్లీ నవంబర్ డిసెంబర్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో అవి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు IQ 8 ప్రో కోసం. సో అదైతే ప్రజెంట్ అయితే రావట్లేదు. అండ్ ఇది కూడా అంతే, S21 FE, ఇది కూడా 888 ప్రాసెసర్ వస్తుందని రూమర్స్ వస్తున్నాయి. ఇది కూడా కొద్దిగా లేట్ అయితే అవ్వచ్చు. అండ్ ఎఫ్ సిరీస్లో కూడా ఫోన్ వస్తుంది, సామ్సంగ్ ఎఫ్ సిరీస్లో F42. ఇది సేమ్ A22 5G ఉంది కదా, Dimensity 700 ప్రాసెసర్తో వచ్చింది. అది తక్కువ రేట్లు తీసుకొని వస్తారు F42గా. ఇవి సామ్సంగ్ నుంచి S21 FE అండ్ F42, ఈ రెండు ఫోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఏసూస్ నుంచి ఏసూస్ 8Z కూడా రాబోతుంది. 8Z లాస్ట్ మంత్ రావాలి, అది మరి ప్రాబ్లం ఏం తెలియదు కానీ వీళ్ళైతే లేట్ చేస్తూ వస్తూ ఉన్నారు. 8Z మళ్ళీ ఈ మంత్ తీసుకొస్తామని చెప్పి ఏసూస్ అయితే చెప్తూ ఉంది. సో ఏసూస్ నుంచి మనం ఏసూస్ 8Z కూడా అక్టోబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది 888 ప్రాసెసర్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో. అండ్ కాంపాక్ట్ సైజ్, చిన్న సైజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ ఫోన్ సెట్ అవుతుంది చాలామందికి. ఇది ప్రైస్ ఎక్స్పెక్టెడ్ 40 నుంచి 50 వేల మధ్యలో అయితే, 40 నుంచి 45 వేల మధ్యలో ఉండొచ్చు, 50 వేలు కూడా ఉండదు అనుకుంటున్నా. చూద్దాం మరి, అన్నీ ఉంటాయి దీనిలో కూడా, అన్ని వాటర్ రెసిస్టెంట్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. చూద్దాం మరి ఎంత ప్రైస్లో వీటిని తీసుకొని వస్తారో. నెక్స్ట్ OnePlus 9RT, ఇది వస్తుందో తెలియదు కానీ ఇది రూమర్ మాత్రమే. OnePlus 9RT, ఇది OnePlus 9R అండ్ OnePlus Nord 2 కాంబినేషన్లో, అంటే OnePlus Nord 2 కెమెరాస్, OnePlus 9R ప్రాసెసర్, 870 ప్రాసెసర్తో, Nord 2 కెమెరాస్తో 9RT తీసుకొని రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్న విషయం తెలిసింది. ఇది కూడా మోస్ట్లీ అక్టోబర్లో తీసుకొస్తారు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు, OnePlus నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. ఇది జస్ట్ రూమర్స్ మాత్రమే, 100% రూమర్స్, నో గ్యారంటీ. వస్తే రావచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ ఇంకా MI 11T సిరీస్ రీసెంట్గా లాంచ్ చేసింది. ఇది కూడా మేబీ తీసుకొని వస్తే తీసుకొని రావచ్చు ఇండియాకి. రీసెంట్గా MI 11 లైట్ అన్ని బ్రీఫింగ్లో అడిగాము, ఇది తీసుకొస్తారా అని చెప్పేసి ఇండియాకి. ఇంకా ఏం కన్ఫర్మేషన్ లేదని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు, తీసుకొస్తారు లేదో. ప్రజెంట్ అయితే వాళ్ళకే కన్ఫర్మేషన్ అయితే లేదు ఇండియన్ టీమ్కి, షామీ ఇండియా టీమ్కి. ఇవి కూడా మంచి ఫోన్స్, MI 11T సిరీస్. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. ప్రో మోడల్ 888 ప్రాసెసర్తో వస్తుంది. 11T వస్తారు Dimensity 1200 ప్రాసెసర్తో వస్తుంది. మరి చూద్దాం ఇది తీసుకొస్తారో లేదో. ప్రజెంట్ అయితే గ్యారంటీ అయితే ఏం లేదు.
అండ్ జియో నుంచి జియో ఫోన్ నెక్స్ట్ అయితే వస్తుంది అక్టోబర్లో. ఇది పోస్ట్ పోన్ అయింది, యాక్చువల్గా వినాయక చవితి తీసుకొస్తామని చెప్పారు. కాకపోతే ఇది కూడా సేమ్ రీజన్, చిప్సెట్ షార్టేజ్ వల్ల అక్టోబర్కి అయితే వెళ్ళింది. ఈ మంత్లో మనం జియో ఫోన్ నెక్స్ట్ అయితే చూడొచ్చు. ఇది గూగుల్ కాంబినేషన్లో జియో అయితే తీసుకొస్తూ ఉంది. బడ్జెట్ ఫోన్, బడ్జెట్ 4G ఫోన్ 3-4 వేల రూపాయలు ఆ ప్రైస్లో తీసుకొని రావు. 5 వేల రూపాయల లోపే దీని ప్రైస్ అయితే ఉంటుంది. మరి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ అయితే లేదు. హెచ్డి డిస్ప్లేతో వస్తుంది, క్వాల్కమ్ 215 ప్రాసెసర్తో వస్తుంది, 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది, 4G సపోర్ట్తో వస్తుంది. చూద్దాం మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు. ఇంకా మైక్రోమాక్స్ ఇన్ సిరీస్లో ఒక ఫోన్ రావచ్చు, అండ్ నోకియా నుంచి ఇన్ఫినిక్స్ నుంచి కూడా కొన్ని ఫోన్స్ అయితే వస్తాయి. సో ఎగ్జాక్ట్గా ఏం మోడల్స్, ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. వీటి నుంచి కూడా రావచ్చు అక్టోబర్లో అయితే, ఈ బ్రాండ్స్ నుంచి అయితే ఫోన్స్ అయితే. ఇవి ఓవరాల్గా అయితే మాత్రం అక్టోబర్లో మనం ఈ ఫోన్స్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకైతే మ్యాక్సిమం ఫోన్స్ సెప్టెంబర్ లాస్ట్ వీక్లోనే మెయిన్ ఫోన్స్ అని మ్యాక్సిమం ఫోన్స్ అయితే వచ్చేసినాయి. అక్టోబర్లో మెయిన్ మనం చూడాల్సింది ఏమన్నా ఉందా అంటే, నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది ఏమన్నా ఉందా అంటే పిక్సెల్ సిక్స్ సిరీస్. అది కొత్త ప్రాసెసర్ అండ్ కెమెరాస్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి కదా గూగుల్ అంటేనే, వాటి కోసం వెయిట్ చేస్తున్నాను. మిగతా అంత ఇంట్రెస్టింగ్ కూడా నాకేం అనిపించలేదు. ఇవి ఓవరాల్గా మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు అక్టోబర్లో, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ షిమ్ నెక్స్ట్ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.